స్వయంగా వాళ్ళే ఎన్టీఆర్ గారి మీద ఏమాత్రం గౌరవం ఉందో స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇక ఇక్కడ వాళ్ళు మాట్లాడేదంతా కూడా డ్రామా అధ్యక్ష. మరి వీళ్ళ అధ్యక్ష మాట్లాడుతున్నారు అధ్యక్ష, వాళ్ళకు కాదు అధ్యక్ష, ఎన్టీఆర్ గారి మీద గౌరవం వాళ్ళకు కాదు అధ్యక్ష, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారికి ఎన్టీఆర్ గారు అంటే అపారమైన గౌరవం ఉంది కాబట్టే అధ్యక్ష. మొన్న జరిగినటువంటి డిస్ట్రిక్ట్స్ లో అధ్యక్ష, ఒక డిస్ట్రిక్ట్ అధ్యక్ష, మన రాష్ట్రంలోని ఒక జిల్లాకు అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లా అని పేరు కూడా పెట్టారు అధ్యక్ష. ఇది మన నాయకుడికి ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి గౌరవం అధ్యక్ష. వాళ్ళకున్నటువంటి దుర్బుద్ధి, వాళ్ళకున్నటువంటి దుర్మార్గమైన వెన్నుపోట ఆలోచనలు ఏంటో ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష, ఇదే అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష సభ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. అప్పట్లో అధ్యక్ష 2019 ఎలక్షన్ అప్పుడు అధ్యక్ష, గతంలో ఆ 2009 అధ్యక్ష, 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని అధ్యక్ష, చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని అప్పట్లో ఎన్నికల కమిషన్కి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష. ఏమని రాశాడంటే అధ్యక్ష, ఎన్నికల కమిషన్కి ఆ లెటర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, ఒక్కసారి అది ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. 2009 ఆయన ఎలక్షన్ కమిషన్కి రాస్తే అధ్యక్ష, వైఎస్ఆర్ గారు అధ్యక్ష, వైఎస్ఆర్కి అన్న మాట అధ్యక్ష, కక్ష ఉంటే నాపై తీర్చుకోండి, ఆరోగ్యశ్రీని ఆపొద్దు అని ఆ రోజు వైఎస్ఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష. నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్ అని చెప్పి ఈ కుట్ర చేశాడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటో అక్కడే అర్థమవుతుంది అధ్యక్ష. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అనేది అర్థం. అప్పటికి వైఎస్ఆర్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, వీళ్ళు ఇతనే అధ్యక్ష ఒకసారి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది అధ్యక్ష, అది కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం అంటాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు, అప్పట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అధ్యక్ష, అది కూడా ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇందులో అధ్యక్ష కొంచెం కిందికి వెళ్తే అధ్యక్ష, బాబు స్టేట్మెంట్ అధ్యక్ష, చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్, వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష. కొంచెం డౌన్ చూడండి అధ్యక్ష, ఇందులో చంద్రబాబు నాయుడు వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అనే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అధ్యక్ష. అంటే ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం, ఎన్టీఆర్ అవసరం మాకు లేదు అని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆ రోజు వచ్చినటువంటి అప్పట్లో వచ్చినటువంటి పత్రికల్లో మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇది వాళ్లకు ఎన్టీఆర్ గారి మీద ఉన్నటువంటి గౌరవము, ఎన్టీఆర్ గారి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అధ్యక్ష, ఇది వాళ్లకు ఉన్నది. ఈరోజు వాళ్ళ అధ్యక్ష ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు అధ్యక్ష. ఇంతో అంతో ఉందంటే అధ్యక్ష, మా నాయకుడికే ఈ చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష, మా నాయకుడికే అపారమైన గౌరవం ఉంది అధ్యక్ష. అధ్యక్ష మన సభ దృష్టికి కొన్ని అంశాలు తీసుకొస్తాను అధ్యక్ష. ఈరోజు ఎందుకు, అసలు ఎందుకు ఇది ఈ బిల్లుని మనం పెడుతున్నామంటే అధ్యక్ష, అధ్యక్ష డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటేనే అధ్యక్ష తెలుగు ప్రజలకు ఒక బంధం అధ్యక్ష. వైఎస్ఆర్ గారు అంటేనే తెలుగు వారందరికీ ఒక భావోద్వేగం అధ్యక్ష. వైఎస్ఆర్ గారు అంటేనే తెలుగు ప్రజలందరికీ ఒక ఆత్మీయత అధ్యక్ష. వైఎస్ఆర్ గారు అంటేనే తెలుగు ప్రజలందరికీ ఒక మానసిక భావన అధ్యక్ష. అధ్యక్ష ఒక మనిషి మరణిస్తే అధ్యక్ష, ఆ వార్త తట్టుకోలేక వందలాది మంది చనిపోతే అధ్యక్ష, ఆ చనిపోతారంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎవరైనా ఉంటారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ మరణ వార్త విని అధ్యక్ష తట్టుకోలేక గుండె పగిలి అధ్యక్ష, అసువుల బాసిన 800 పైగా ప్రాణాలు అందుకు సాక్ష్యం అధ్యక్ష. అధ్యక్ష ఒక మనిషి శాసిస్తే అధ్యక్ష, గాడి తప్పిన ఒక రాష్ట్రం పట్టలేకపోతుంది అధ్యక్ష, పట్టలేకుతుంది అధ్యక్ష, అంటే ఆ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అప్పుల ఊబి నుండి ఆర్థిక పురిపుష్టి వైపు వడివడిగా అడుగులు వేసిన మన రాష్ట్రం అందుకు ఉదాహరణ అధ్యక్ష. వైఎస్ఆర్ గారు అధ్యక్ష ఒక గొప్ప మానవతావాద అధ్యక్ష.
వైఎస్ఆర్ గారు అధ్యక్ష ఒక సమర్థవంతమైన ప్రజా రక్షకుడు అధ్యక్ష, వైఎస్ఆర్ గారు అధ్యక్ష ఒక గొప్ప పరిపాలనా దక్షకుడు అధ్యక్ష, వైఎస్ఆర్ గారు అధ్యక్ష ప్రజల్లో నుంచే వచ్చారు అధ్యక్ష, ప్రజలతోనే బతికారు అధ్యక్ష, ప్రజల కోసమే బ్రతికారు అధ్యక్ష, ప్రజల కోసమే శ్వాసించారు అధ్యక్ష, ప్రజల కోసం వెళ్తూనే మరణించారు అధ్యక్ష. వైఎస్ఆర్ ప్రజలు ఈ రెండు వేరు వేరు కాదు అధ్యక్ష, ఈ రెండు ఒకటే అధ్యక్ష. వైఎస్ఆర్ గారి జ్ఞాపకాలు, వైఎస్ఆర్ గారి జ్ఞాపకాలు, ఆయన విజయాలు, ఆయన అందించిన సేవలు, ఆయన చూపిన దాతృత్వం, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం వీటన్నిటినీ భావితరాలకు తెలియజేయాలంటే ఆయన పేరుతో ఏం చేసినా సరిపోదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీని ఆయన పేరు పెట్టడం ఎంతో సముచితం, ప్రశంసనీయం, ఆహ్వానించాల్సిన విషయం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష మనం చూసుకున్నట్లయితే అధ్యక్ష మన రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉండేవి అధ్యక్ష. మొత్తము వైఎస్ఆర్ గారు అధ్యక్ష 3 మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు అధ్యక్ష వైఎస్ఆర్ గారి హయాంలో. అంటే మొత్తం ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలు 11 ఉన్నాయి అధ్యక్ష. 11 మెడికల్ కాలేజీల తర్వాత అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష ఆయన తనయుడిగా అధ్యక్ష ఆయన తనయుడిగా అప్పటికే 8 ఉంటాయి అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా చూసుకుంటే 8 ఉంటాయి అధ్యక్ష. 3 కాలేజీలను వైఎస్ఆర్ గారు తీసుకొచ్చి అధ్యక్ష ఆయన తనయుడుగా ఈరోజు అడుగులు ముందుకేస్తూ అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకురాబోతున్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష మొత్తం ఇప్పుడు మన రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయి అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇంత గొప్ప పని చేసినటువంటి వైఎస్ఆర్ బాటలో ఈరోజు ఆయన తనయుడుగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో 17 మెడికల్ కాలేజీలు టోటల్గా 28 ఉన్నప్పుడు ఈ క్రెడిట్ మనం తీసుకోవడంలో తప్పేంటి అధ్యక్ష? ఖచ్చితంగా ఈ క్రెడిట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. టీడీపీ టైంలో అధ్యక్ష ఈ ఒక ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష టీడీపీ టైంలో అధ్యక్ష లాస్ట్ టైం అధ్యక్ష వీళ్ళకి కేంద్రంతో పొత్తు ఉండేది అధ్యక్ష. ఈ కేంద్రంతో బీజేపీతో పొత్తున్నప్పుడు అధ్యక్ష వాళ్ళ మంత్రులు అక్కడున్నారు. మళ్ళీ సాక్షాత్తం అధ్యక్ష అప్పట్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్ష, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్లకు బీజేపీతో పొట్టుండి కేంద్రంలో పట్టున్నప్పుడు కూడా అధ్యక్ష కనీసం అధ్యక్ష ఒక్కటైనా మంచి చేద్దాము, ఒక్కటి అయినా కనీసం అధ్యక్ష ఒక్కటన్నా తీసుకొద్దామన్న కనీస ఆలోచన చేయనటువంటి అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు వరకు ఉంది. కనీసం ఈ రాష్ట్ర ప్రజలకు తీసుకు అవి తీసుకురాకుండా అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష స్వయాన కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 6 నెలలు ఆ శాఖని స్వయంగా తామే చూశారు అధ్యక్ష. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారే ఆ శాఖను మానిటర్ చేశారు అధ్యక్ష ఒక 6 నెలల వరకు. అప్పుడు కొంతకాలం చేసినప్పటికి కూడా అధ్యక్ష కనీస ఆలోచన చేయలేదు అధ్యక్ష. అంటే ఇది వాళ్ళకు రాష్ట్ర ప్రజలు కానీ వాళ్ళ బాగుపడడం కానీ ఏమాత్రం ఇష్టం లేదు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మరి 3 ఏళ్ల కాలంలో అధ్యక్ష కానీ 3 ఏళ్ల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష 17 కాలేజీలు 3 ఏళ్లలోనే ప్లాన్ చేశారంటే ఇది జగనన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా అధ్యక్ష భావి తరాలకు ఇది తెలియాల్సిన అవసరం ఉంది. ఇంత చేస్తున్న మనము ఖచ్చితంగా ఇది స్టాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. దీని అవసరం ఎంతగానో ఉందని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ముందు వచ్చినటువంటి ఉన్నాయి అధ్యక్ష ఈ 8, ఆ తర్వాత ఏమీ కూడా లేవు. వైఎస్ఆర్ హయాంలో మాత్రమే 3 తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు జగనన్న హయాంలోనే ఇంత అద్భుతాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజల కోసం అధ్యక్ష వైఎస్ఆర్ గారు చేసిన ఆలోచనలు, సాగించిన పరిపాలన అసాధారణం అధ్యక్ష, అద్వితీయం అధ్యక్ష. ఆయన ఆశయాలకు ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే అధ్యక్ష ఇలాంటి 100 యూనివర్సిటీలైనా పేరు పెట్టాలని మనకు తప్పక అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ గారు స్వతహాగా డాక్టర్ అధ్యక్ష. పేద ప్రజలకు వైద్యం అందించడం కోసం అప్పట్లోనే ఆయన ఎంతో చొరవ చూపించారు అధ్యక్ష. తన తండ్రి పేరుతో హాస్పిటల్ నడుపుతూ కేవలం రూపాయికే వైద్యం అందించారు అధ్యక్ష. తన సొంత ప్రాంతంలో పేదల డాక్టర్గా రూపాయి డాక్టర్గా వైఎస్ఆర్ గారి పేరు సంపాదించుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష పేద ప్రజలకు మెరుగైన వైద్యం, కార్పొరేట్ వైద్యం పూర్తిగా
ఉచితంగా శరవేగంగా అందాలనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగానో పరితపించారు అధ్యక్ష. వైద్య ఆరోగ్య రంగంలో అధ్యక్ష డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులే అధ్యక్ష అందుకు నిదర్శనం. ఒక్కసారి అధ్యక్ష 2004 ముందు నాటి పరిస్థితులు గుర్తు చేసుకుందాం అధ్యక్ష. అప్పట్లో ఎవరికైనా రోగం వస్తే అధ్యక్ష ఇంకా అంతే సంగతులు అధ్యక్ష. ఇక భగవంతుడే దిక్కు అధ్యక్ష. నాటి టీడీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు జబ్బు చేస్తే అధ్యక్ష ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు అధ్యక్ష. అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉండేవో మనకు తెలుసు అధ్యక్ష. అప్పట్లో ఏ మాత్రం కూడా వసతులు ఉండేవి కాదు అధ్యక్ష. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అధ్యక్ష, గుంటూరులోనే మా గుంటూరు జిల్లాలోనే అధ్యక్ష ఎలుకలు కొరికి నా పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. సెల్ ఫోన్లతో ట్రీట్మెంట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. అలాంటిది పోయి అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి అధ్యక్ష కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ మెరుగైన వైద్యం సులభంగా అందించే అడుగులు ముఖ్యమంత్రి గారు వేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష అలాంటి పరిస్థితులు ఎంత దయనీయ దుస్థితిలో ఉన్నా అధ్యక్ష ఈరోజు ఆనాడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దేవుడులా అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆదుకున్నారు అధ్యక్ష. ఈ పథకాన్ని అధ్యక్ష 2007 ప్రారంభించి అధ్యక్ష ఆ రోజు నుంచి ఒక సంచలన పథకంగా మార్చారు అధ్యక్ష. మరి ఏకంగా అధ్యక్ష 942 రోగాలకు ఆరోగ్యశ్రీ కింద ఆ రోజు ఉచితంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందేలా చేశారు అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్ష ఈ పథకం కూడా అధ్యక్ష అప్పట్లోనే 2000 కోట్లు ఏటా ఖర్చు చేశారు అధ్యక్ష వైఎస్ఆర్ గారు. అధ్యక్ష 2004 ముందు ఏదైనా ఒక రోడ్డు ప్రమాదం జరిగిన ఒక ప్రాణాపాయ పరిస్థితులు ఏమైనా ఉన్నా అధ్యక్ష వారిని ఆదుకునేందుకు ఏ వ్యవస్థ కూడా ఉండేది కాదు అధ్యక్ష. ఈ పరిస్థితి మారాలి, ఆపదలో ఉన్న వాళ్ళ నుంచి ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో 108 ఇవన్నీ కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష. అధ్యక్ష ఇక వైఎస్ఆర్ గారు అనేక మంచి కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. ఈరోజు ఆరోగ్యశ్రీలో కూడా చూసుకుంటే అధ్యక్ష జగనన్న ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అధ్యక్ష 2446 ప్రొసీజర్స్ నుంచి ఈరోజు 3000 పైగా పెంచుకుంటూ ప్రజలందరికీ ఆనాడు వైఎస్ఆర్ గారు దేవుడైతే అధ్యక్ష ఈరోజు ప్రజలందరికీ వైఎస్ఆర్ గారు ఆశయాల్ని కొనసాగిస్తూ ఈరోజు ఒక తన్నయుడిగా అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాపా ప్రతి దాంట్లో కూడా నేనున్నాను అని అండగా భరోసా ఇస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష మా అనుకు ఈ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. దానికి గల కారణాలు కూడా సభ దృష్టి ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష.